నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేస్తూ జగన్ ట్వీట్. అభివృద్ది చెందిన దేశాల్లోనూ బ్యాలెట్లు వాడుతున్నారని వ్యాఖ్య. జగన్ కళ్లు తెరిచి వాస్తవాల్లో బతకాలన్న తెలుగుదేశం, లేదంటే పార్టీ 3 నెలల్లో మూతపడుతుందని హెచ్చరిక. నీటిపారుదల శాఖ అతిథి గృహాన్ని పరిశీలించిన పవన్, క్యాంపు కార్యాలయంగా కేటాయించే అవకాశం. కేంద్ర మంత్రిగా శ్రీనివాస వర్మ బాధ్యతల స్వీకరణ, ఢిల్లీలోని తన కార్యాలయంలో ప్రత్యేక పూజలు. అసోంలో అక్రమ ఆయుధాలు పట్టివేత, AK-56 రైఫిల్, 668 బుల్లెట్లు స్వాధీనం. తెలుగుదేశం రాష్ట అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు యాదవ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఖచ్చితంగా భవిష్యత్తులో అన్నా క్యాంటీన్ ని ఒక ట్రస్ట్ కింద ఫామ్ చేసి ముందుకు తీసుకువెళ్లేటట్టుగా ఆయన మా అధినాయకుల వారి ఆలోచన, ఇండిపెండెంట్ గా నడవాలని ఒక ఆలోచన చేశారు. దాంట్లో భాగంగానే ఈరోజు 5వ సంతకం పెట్టడం మాకు చాలా సంతోషకరంగా ఉందని చెప్పేసి, ఇది ఎందుకంటే మేము ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు హర్షిస్తున్నారు వీటిని చూసిన తర్వాత. ఇప్పుడు ఈరోజు మాకు ల్యాండ్ టైటిలింగ్ మీద లాయర్స్ అందరు కూడా వాళ్ళు పిలిచి మాకు సన్మానం చేయడం కానీ అది మంచి నిర్ణయం అని కూడా చెప్పడం జరిగింది. కనుక ఈరోజు మాకు యువత దగ్గర నుంచి, లాయర్స్ దగ్గర నుంచి, మరి సీనియర్ సిటిజన్ దగ్గర నుంచి, అలాగే అన్న స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి ట్రైనింగ్ చేయడానికి యువత దగ్గర నుంచి, అలాగే అన్నా క్యాంటీన్ మీద ఆధారపడినటువంటి వారికి సంబంధించి మాకు చాలామంది వాళ్ళు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా నేను మా ముఖ్యమంత్రి గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా ఈ రాష్ట్రానికి రాజధాని లేనటువంటి పరిస్థితి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా సంతకం పెట్టిన తర్వాత మా అధ్యక్షుల వారు ఈరోజు అమరావతికి సంబంధించి శరవేగంగా అక్కడ పనులు చేయడం మొదలెట్టారు. ఈరోజు సగౌరవంగా మనం చెప్పుకోవచ్చు ఈ రాష్ట్రానికి ఒక రాజధాని అమరావతి కాబోతుంది, అమరావతిని సగౌరవంగా చెప్పుకునేటువంటి పరిస్థితి కల్పిస్తామని ఆ రోజు చెప్పారు ఎలక్షన్లో. ఈరోజు అది కార్యరూపం దాల్చిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాబోయే సంవత్సరంలోపు ఖచ్చితంగా అమరావతికి ఒక రూపురేఖలు వచ్చేటట్టుగా చేయిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు ముఖ్యమంత్రి గారి ఒక ఆలోచన అని మీ ద్వారా నేను ప్రధానికానికి తెలియజేస్తున్నా. ఇదే కాకుండా పోలవరం ఈ రాష్ట్రానికి జీవనాడి, సుమారు 30 లక్షల ఎకరాల ఆయకట్టు వచ్చేటువంటి ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టుని నిర్వీర్యం చేసి పడేశారు పక్క రాష్ట్ర ప్రయోజనాల కోసం. అటు అమరావతి కావచ్చు, ఇటు పోలవరం కావచ్చు, పక్క రాష్ట్ర ప్రయోజనాల కోసం మరి ఈ రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రజలకు మోసం చేస్తూ 5 సంవత్సరాలు అటకెక్కించినటువంటి సందర్భం. ఈరోజు ప్రజల దృష్టిలో పెట్టుకుని, రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు పోలవరం ప్రాజెక్టు ముందుకెళ్తున్నటువంటి తీరు కూడా మీరు గమనించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఈ మాకు ఇచ్చినటువంటి పీరియడ్లో అటు అమరావతి ఇటు పోలవరం పూర్తి స్థాయిలో పూర్తి చేస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. అలాగే మన విశాఖపట్నంకు సంబంధించి దందాలు చేయడానికి 5 సంవత్సరాల నుంచి రాజధాని అని చెప్పేసి ఆశల పల్లకిలో ప్రజలందరినీ కూర్చోబెట్టి, ఆ ఆశల పల్లకిలో ప్రజలందరినీ పెట్టి కింద స్థాయిలో మొత్తం ల్యాండ్స్ దోపిడీ చేసినటువంటి పరిస్థితి. ఈరోజు ప్రజలు ఎవరు కూడా వాళ్ళు నమ్మలేదు, అందుకే వాళ్ళ ఇంటికి పంపించారు. కనుక ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో, ఇక్కడ ప్రజల యొక్క ఆలోచనతో ఈరోజు ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం చేయాలని ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం. ఖచ్చితంగా మంచి ఉపాధి అవకాశాలు కల్పించి మంచి సర్వతోముఖ అభివృద్ధి చేయడానికి విశాఖపట్నానికి చంద్రబాబు నాయుడు గారు ఒక బృహత్తర ప్రణాళికతో ముందుకెళ్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా ఈ దేశంలోనే మంచి ఖ్యాతి వచ్చేటట్టుగా చేపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే సోదరులారా, మన ప్రాంతానికి సంబంధించి
వైసీపీ నాయకులు రాజధాని పేరు చెప్పి గంజాయి రాజధానిగా చేశారు. నిన్న మా హోంమంత్రి గారు కూడా దాని మీద రివ్యూ చేయడం జరిగింది. గంజాయికి సంబంధించి ఉక్కు పాదంతో ముందుకు వెళ్తాం. ఎవరైతే ఆ నెక్సెస్ ఎవరైతే వాళ్ళు ఉన్నారో, అంటే ముఖ్యంగా మనకి వీళ్ళు ఈరోజు ఒక పోలీస్ ఆఫీసర్తో మాట్లాడితే మనకి ట్రాన్స్పోర్టర్స్ దొరుకుతున్నారు, కానీ ఎవరైతే దానికి ఫైనాన్స్ చేస్తున్నటువంటి పెద్దవాళ్ళు ఉన్నారో వారిని పట్టుకుంటే దీనికి ఒక పరిష్కారం దొరుకుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఉక్కు పాదంతో వాళ్ళందరినీ కూడా అణచివేస్తాం, గంజాయిని అరికడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. విశాఖపట్నాన్ని మళ్ళీ పూర్వవైపు వచ్చేటట్టుగా మంచి ఆర్థిక రాజధాని చేసే విధంగా మీ అందరం కూడా కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సోదరులారా. అలాగే నిన్న మరి భీమిలి శాసనసభ్యులు, పెద్దలు, గవర్నీయులు, మరి గంటా శ్రీనివాసరావు గారు అక్కడ ఏదైతే మరి ప్యాలెస్కి వెళ్ళారు, రుషికొండ ప్యాలెస్కి, రుషికొండ ప్యాలెస్కి వెళ్ళి అంతా చూశారు. ఈరోజు కొంతమంది అంటున్నారు దానికి చూస్తే కానీ మనకి ఎంత డబ్బులు వృధా చేశారో మీ అందరికీ అర్థమై ఉంటుంది. అది ఇది మళ్ళీ కొంతమంది ఏమంటున్నారంటే స్టేట్ గెస్ట్ హౌస్ కింద మెయింటైన్ చేయమని. స్టేట్ గెస్ట్ హౌస్ మెయింటైన్ చేయడం సాధ్యపడుతుందా? అంత ఖరీదైన బిల్డింగ్, నాకు తెలిసి 700 కోట్లు ప్రజాధనాన్ని వృధా చేశారు. ఆ 700 కోట్లతో అయితే మనం ఈఎస్ఐ హాస్పిటల్, పెద్ద హాస్పిటల్, 550 పడకలు కలిగినటువంటి హాస్పిటల్ కట్టచ్చు, మెడికల్ కాలేజ్తో పాటు. వీళ్ళంతా కూడా డబ్బులు వృధా చేసి పడేశారు. రేపు అది స్టేట్ గెస్ట్ హౌస్ కింద రన్ చేయడం సాధ్యపడుతుందా అని అడుగుతున్నా, అది మెయింటైన్ చేయగలరా అని అడుగుతున్నా. కనుక దానికి ప్రశాపట్నం ప్రజల యొక్క అనుగుణంగా ఆ రోజు దాన్ని కూడా ఆ రోజు వీళ్ళు ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి వెలగపూడి గారు దాని మీద కోట్ల కేసు వేయడం జరిగింది. అసలు ఏ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తారు? అసలు ఆ బ్లూ ఫ్లాగ్ సంబంధించినటువంటి ఏరియాని సోదరులారా, దయచేసి అక్కడ ఏమైనా వెహికల్స్ అడ్డుగా ఉన్నాయంటే కొంచెం తీర్చండి అని చెప్పి తెలియజేస్తారు. ఒకసారి చూడండి, 533 ఉందట. కాదు సోదరులారా, కొంచెం రామకృష్ణ, రామకృష్ణ ఒకసారి కిందకి వెళ్ళండి. భారత ఎన్నికల వ్యవస్థనే ప్రశ్నించేలా మాజీ సీఎం జగన్ వివాదాస్పద ట్వీట్ చేశారు. ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్ల ద్వారా ఎన్నికలు జరగాలని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా బ్యాలెట్ల ద్వారానే ఎన్నికలు జరుగుతున్నాయని, అభివృద్ది చెందిన దేశాల్లోనూ ఈవీఎంలు వాడటం లేదని ట్వీట్లో అన్నారు. న్యాయం అందడమే కాదు, అందచేసినట్లు కూడా కనిపించాలని జగన్ వ్యాఖ్యానించారు. అలాగే ప్రజాస్వామ్యం కూడా నిస్సందేహంగా గెలిచినట్లు కనిపించాలన్నారు. ఈవీఎంల విషయంలో మాజీ సీఎం జగన్ ట్వీట్పై తెలుగుదేశం తీవ్రంగా స్పందించింది. జగన్ ఇంకా షాక్ నుంచి తేరుకోలేదని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఏపీ ఎలన్ మస్క్ లాగా జగన్ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. గెలిస్తే తన గొప్ప, ఓడితే ఈవీఎంల తప్ప అని నిలదీశారు. 2019 ఎన్నికల్లో గెలిచినప్పుడు జగన్ ఏం మాట్లాడారో గుర్తు చేసుకోవాలని, ఆత్మస్థుతి పరనింద మాని ఇకనైనా ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు. జగన్ పులివెందుల్లో రాజీనామా చేసి ఉప ఎన్నికలకు రావాలని బుద్ధా వెంకన్న డిమాండ్ చేశారు. బ్యాలెట్ పేపర్ విధానంలో ఉప ఎన్నిక పెట్టాలని అందరం ఈసీని కోరదామని స్పష్టం చేశారు. జగన్ కు మొన్న వచ్చిన మెజారిటీ అయినా వస్తుందో రాదో చూద్దామని అన్నారు. జగన్ చిలక జోస్యం ఆపాలని బుద్ధా వెంకన్న సూచించారు. ఈవీఎంలపై గతంలో తానేం మాట్లాడాడో ఓసారి జగన్ వినాలని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ హితవు పలికారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి వాస్తవాల్లో బతికితే జగన్ కు ఆ 11 మందైనా మిగులుతారన్నారు. లేదంటే పార్టీ కూడా 3 నెలల్లో మూతపడుతుందని హెచ్చరించారు. జగన్ దుర్వినియోగం చేసిన ప్రజాధనాన్ని అతని నుంచి వసూలు చేయాలని శివనాథ్ ముఖ్యమంత్రిని కోరారు. రికార్డ్ పోలింగ్, 80% జనాభా వెళ్లి పోలింగ్ బూత్ లో బటన్ నొక్కారు. బటన్ నొక్కిన తర్వాత వాళ్ళు ఏ పార్టీకి ఓట్ వేశారని వీవీప్యాట్ లో వాళ్ళకి కనిపిస్తా ఉంది. వాళ్ళ వీవీప్యాట్ లో వాళ్ళు వేసిన ఓటు, వీవీప్యాట్ లో వాళ్ళకి కనిపించే ఓటు రెండు మ్యాచ్ అయ్యాయి కాబట్టి వాళ్ళు సాటిస్ఫై అయ్యి బూత్ లో నుంచి బయటకు వచ్చారు. ఈ 80% మంది ఎవరైతే ఓట్ వేశారో ఎవరు కంప్లైంట్ చేయలే, ఏ ఓటరు కూడా కంప్లైంట్ చేయలే. నేనున్నాను, వెళ్లి నేను ఫ్యాన్ గుర్తుకు నేను నొక్కినాక, నొక్కిన తర్వాత వీవీప్యాట్ లో నాకు సైకిల్ గుర్తు కనిపిస్తే నేను ఎందుకు గమ్మనుంటా?
గమ్మన ఉన్నాను కదా బూత్ లో, అక్కడే నేను గొడవ చేసిండు బూత్ లోనే, వెంటనే కంప్లైంట్ లాంచ్ చేసిండు బూత్ లోనే అని చేసిండు కదా. అంటే ఏ పార్టీకి ఎవరన్నా ఇవాళ వచ్చి ఏం చెప్తారు, ఈయన వివి ప్యాక్లు నమ్మకం లేదన్నట్టు చెప్తున్నారు. బాబు జగన్ 90% కాదు 86% మంది ప్రజలు ఇవాళ మాకు ఓటేశారు. ఎక్కడా ఏ ప్రజలు కంప్లైంట్ ఇవ్వలేదు, కాబట్టి వాళ్ళందరూ న్యాయం జరిగిందని కోరుకుంటున్నారు. నువ్వు భ్రమల్లో జీవిస్తున్నావు, నీ యొక్క ప్యాలెస్లోంచి బయటకు వచ్చి ప్రజా జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకో. ఇహనైనా నువ్వు బయటకు వచ్చి ప్రజా జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోకపోతే నువ్వు ప్రజా జీవితంలో కూడా మిగలవు. నీ పార్టీ కానీ నువ్వు కానీ మీ నాయకులు కానీ మిగలరు. నువ్వు ప్రజా జీవితంలో ఏం జరుగుతుందో నీకు తెలియదు, కాబట్టే ఇవాళ ప్రజలందరూ నిన్ను తగిన బుద్ధి చెప్పి ప్రతిపక్ష హోదా కూడా లేని విధంగా నీకు బుద్ధి చెప్పారు. ఆ 11 సీట్లలో కూడా నిజంగా నీ యొక్క వైజాగ్ ప్యాలెస్ విషయాలు బయటకు వస్తే ఆ 11 సీట్లు కూడా మిగిలేవు కాదు. ఇవాళ ఎంత విలాసవంతమైన జీవితం గడుపుతున్నావు నువ్వు, ప్రజల ప్రజాధనాన్ని దోచుకుని. నిన్ను అర్జెంటుగా నీ దగ్గర నుంచి మా నారా చంద్రబాబు నాయుడు గారిని ఒకటే కోరుతున్నాం, ఎక్కడైతే ప్రజాధనం దుర్వినియోగమైందో వీళ్ళందరి దగ్గర నుంచి వీళ్ళ సొంత డబ్బులతో ఇది కక్కిచ్చే విధంగా చట్టాలు చేయాలని కోరుకుంటున్నాం. విజయవాడలోని నీటిపారుదల శాఖ అతిథి గృహం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంగా ముస్తాబు కాబోతోంది. ఈ కార్యాలయాన్ని పవన్ కళ్యాణ్ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితో కలిసి వచ్చి పరిశీలించారు. పై అంతస్తులో పవన్ నివాసం, కింది అంతస్తులో ఆయన కార్యాలయంగా వినియోగించనున్నారు. పక్కనే సమావేశ మందిరం అందుబాటులో ఉండటంతో నీటిపారుదల శాఖ అతిథి గృహాన్ని క్యాంపు కార్యాలయంగా ఉపయోగించుకునేందుకు పవన్ అంగీకరించినట్లు సమాచారం. కొన్ని మార్పులు సూచించిన పవన్ అక్కడి నుంచి పార్టీ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. ఈ మధ్యాహ్నం సచివాలయంలో తన పేషీని పరిశీలించనున్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొదటిసారిగా రాజధాని ప్రాంతానికి వస్తుండటంతో అమరావతి రైతులు ఘన స్వాగతం పలికేందుకు సిద్దమయ్యారు. మందడం శిబిరానికి భారీగా పూలు తీసుకొచ్చి పవన్ కు స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాజధాని పరిధిలోని అన్ని గ్రామాల నుంచి రైతులు తరలివచ్చి ఉప ముఖ్యమంత్రికి స్వాగతం పలకనున్నారు. సీడ్ యాక్సెస్ రహదారి నుంచి మందడం వరకు అపూర్వ స్వాగతం పలికేందుకు సిద్దమైనట్లు రాజధాని రైతులు తెలిపారు. ఈ రోజు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు తొలిసారిగా మా రాజధానికి వస్తున్నాడు. ఎందుకంటే ఆయన చాలా మేము రుణపడి ఉన్న అమరావతి రైతులు. ఆయన మాకు లోగడ 2 సార్లు రైతులకి కౌలు ఇప్పించడంలో జగన్ జాప్యం చేస్తే ఆయన పోరాడి మాకు 2 సంవత్సరాలు కౌలు ఇప్పించాడు. అదిగాక మాకు ఆయన సానుభూతి చేయడానికి వస్తే ఎంగడపాలెం చెక్పోస్టు, కృష్ణాపాలెం కాడ ఇనుప తెగలేసి అప్పుడు ఆయన చాలా ఇబ్బంది పెట్టి ఆయన బట్టలు కూడా చినిగిపోయింది, నెత్తులు కూడా గారి నిలపతీగలు దాటి దూక్కొని వచ్చి మా రైతులకు అండగాశాడు. ఆయన పవన్ కళ్యాణ్ గారు మేము రుణపడి ఉన్నాము. ఆయనకు మేము మంత్రి వచ్చిన ఆసుపత్రి నుంచి సెక్రటరీ వరకు కూడా మానవహారం చేసి పూలు 10 టన్నుల పూలు తెప్పించాం. ఆయనతో పూలతో నడిపిస్తూ తలుచుకుందాం. ఆయన 10 టన్నుల పూలు తెప్పించాం. 3 రాజధానులు అన్నాక మందడం గుళ్ళో కూడా బాగోలేని పరిస్థితి మాకు ఏర్పడింది. కానీ ఆ కష్టకాలాల్లో మేము దేవస్థానాలకు పోయినా ఎక్కడికి పోయినా పోలీసులను పెట్టి అడావుడి చేసి మమ్మల్ని జైలు పాలు చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు ఒక భవిష్యత్తుని కాపాడాడు. ఈ రాష్ట్రానికి చుక్కానిగా నిలబడ్డాడు ఆయన గారు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళిద్దరికీ చేయగలిపి కూటమిలో చేర్చి ఇంత అఖండమైన మెజార్టీ తేటానికి కారణం పవన్ కళ్యాణ్ గారే. ప్రజా రాజధాని ప్రజలకే అంకితమైంది ఇది. అధికార మదంతో ఆర్ఎంపీ వైద్యురాల్ని బెదిరించి ఒంటిపై బంగారం, ఆస్తి పత్రాలు లాక్కున్న వైకాపా కౌన్సిలర్ను తెనాలి 3వ పట్టణ పోలీసులు కటకటాల వెనక్కి పంపారు. తెనాలిలోని బాలాజీరావుపేటలో ప్రైవేట్ క్లినిక్ నిర్వహిస్తున్న జయశ్రీని ఓ మహిళకు చికిత్స విషయంలో పొరపాటు జరిగిందని బెదిరించి తన అనుచరులతో కలిసి వైకాపా కౌన్సిలర్ రహమత్ బేగ్ దాడి చేశాడు. 40 లక్షల రూపాయలు డిమాండ్ చేశారని, అప్పటికప్పుడు ఒంటిపై ఉన్న బంగారాన్ని లాక్కున్నారని ఆరోపించారు. తమ వద్ద డబ్బులు లేవంటే ఇంటి పత్రాలు తీసుకుని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని బాధితురాలు బాపోయారు. ఇన్నాళ్లు మౌనంగా ఉన్న ప్రైవేటు వైద్యురాలు ప్రభుత్వం మారటంతో ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు తెనాలి 3వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి వైకాపా కౌన్సిలర్ రహమత్ బేగ్ ను అరెస్ట్ చేశారు. మొగల్ అహ్మద్ అనే మా వార్డు కౌన్సిలర్ అండి. ఆయనకి బాగాలేదని, ఆరోగ్యం బాగాలేదని హాస్పిటల్కి, శ్రీచక్ర హాస్పిటల్కి తీసుకెళ్లమని అడగ మా ఆయన తీసుకెళ్లాడండి. ఆ సమయంలో ఎవరో 5 గ్రూప్ గుర్తు ఎవరో ఎప్పుడు రాలేదండి వాళ్ళు.
వచ్చి బాగోలేదని గ్యాస్ ఇండక్షన్ చేయమంటే మా ఆయన అడిగి నేను చేశానండి ఆ ఇండక్షన్ చేయగానే కింద కళ్ళు తిరిగి కింద పడిపోయిందండి. కింద పడిపోయి వాళ్ళందరూ నన్ను ఏంటి పడిపోయింది ఏంటని చెప్పని కొట్టి అదంతా అన్నీ బాగానే ఉన్నాయండి. కొట్టి ఆటోలో తీసుకొని ఆమెని హాస్పిటల్లో తీసుకెళ్దాం పద అని చెప్పని హాస్పిటల్లో తీసుకెళ్లారండి. ఇంకా మొగల్ అహ్మద్ అని ఆయన చూపించుకోవటం ఇంకా అయిపోయింది ఆ కౌన్సిలర్ది చూపించు ఈయన వదిలేశారు. ఇంకా ఆ సమయంలో ఇంక మా ఆయన ఏంటి ఎక్కడ ఉన్నామంటే ఇట్లా కొట్టారు నన్ను, ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్నా నేను, వాళ్ళు ఇక్కడికి వస్తామని చెప్పారు మీరు ఇక్కడికి రండి అని అంటే ఈయన వచ్చారు. వాళ్ళు ఇంకా ఆటో లేదండి, ఆ అమ్మాయి లేదు, ఇంకేమీ లేదు, ఇంక మొత్తం ఇంకా మా మాయం ఇంకా ఆ అమ్మాయి మాకు కనిపించలా. ఇంకా అక్కడ అహ్మద్ అక్కడ కూర్చో అక్కడ ఉన్నామండి మేము గవర్నమెంట్ హాస్పిటల్. ఆ సమయంలో ఆయన ఫోన్ చేశాడు ఏంటి క్లినిక్ కాడ మీ క్లినిక్ అంతా పగలు కొడుతున్నారంటే ఆ వార్డుకు సంబంధించిన ఆయన కదండి, ఇంటి దగ్గరికి వచ్చాం. ఇంకా మమ్మల్ని ఆయన కాపాడుతున్నట్టు ఆయన రూమ్లోకి తీసుకెళ్ళి పైకి తీసుకెళ్ళి ఆ అమ్మాయి చనిపోయిందంట, ఇంకా అమ్మాయికి ఇద్దరు పిల్లలు అంట 40 లక్షలు అడుగుతున్నారు వాళ్ళు మిమ్మల్ని అని అంటే ఏమండి 40 లక్షలు మా దగ్గర ఎక్కడ ఇప్పుడు యాడ్ నుంచి ఇస్తాం మేము అని అంటే ఆ మీ ఒంటి మీద గోల్డ్ ఉంది కదా ఇవ్వండి అని చెప్పని అడిగాడు. గోల్డ్ మొత్తం తీసుకున్నాడు, శివాలయం గుడి వెనక వాళ్ళు జ్యువెలరీ షాప్లో తాకట పెట్టి అలా డబ్బులు ఇచ్చాడంటండి. ఇచ్చి మా చేతి ఇంటి పట్ట కాగితాలు తెప్పించుకొని ఆ కాగితాల మీద సంతకాలు ఖాళీ నోట్ల మీద సంతకాలు పెట్టించుకొని పంపించాడండి. గారు పొద్దున్న నేను వచ్చి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వచ్చి రిజిస్టర్ చేయాలి, ఇల్లు నా పేరు మీద ఉందండి, ఆఫీస్కి వచ్చి రిజిస్ట్రేషన్ చేయాలన్నారండి. ఇంకా ఇంకా నాకు ఇంక ఎటువంటి ఇది నాకు అనిపించలేదండి. తెల్లారెళ్ళి ఇంక రిజిస్ట్రేషన్ చేసేసి ఇంక మేము వచ్చేసామండి. గతంలో వాళ్ళకి అధికారం ఉంది కాబట్టి మాకు అసలు ఎటువంటి న్యాయం జరగలేదండి. ఏటికి ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని పట్టించుకున్న నాదుడు పట్టించుకునే వాళ్ళే లేరండి. ఇంకా మాకు అధికారం తీరిపోయిన తర్వాత మేము ఇంక మళ్ళీ వెళ్ళి కూడా వచ్చేసి ఇంకా మేము స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే మా కంప్లైంట్ తీసుకుని అమ్మ మీకున్నాం మేము అని చెప్పండి డిఎస్పీ గారు వీళ్ళందరూ మాకు మేము న్యాయం చేస్తాం నీకు, నువ్వు నీ అన్ని నీకు ఆస్తులు నీ మొత్తం నీకు ఇప్పిస్తాం, నీ పిల్లలు నువ్వు ఇప్పుడు రోడ్డు మీద ఉంచున్నారు మొత్తం నీకు ఇప్పిస్తాం, నువ్వు కంగారు పడకమ్మ ఆగమ్మ అని చెప్పండి, మాకు వాళ్ళు గట్టి భరోసా ఇచ్చారని చెప్పి మా ఆస్తులు మాకు ఇప్పించి మా బంగారం ఇప్పించి వాళ్ళ నుంచి మా ప్రాణహాని ఉందండి, వాళ్ళ నుంచి మమ్మల్ని కాపాడతారని మీడియా వారికి మీడియా ముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాం. నర్సాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మ కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. నర్సాపురం పార్లమెంట్ స్థానం నుంచి కూటమి తరపున భాజపా అభ్యర్థిగా గెలుపొందిన ఆయన భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ సహాయ మంత్రిగా నేడు బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని ఉద్యోగ భవన్ కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేసిన ఆయన అనంతరం బాధ్యతలు చేపట్టారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సోము వీర్రాజు సహా పలువురు భాజపా నేతలు నర్సాపురం పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ స్థానాల నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు కార్యక్రమంలో పాల్గొని శ్రీనివాస వర్మను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తారని శ్రీనివాస వర్మ అన్నారు. అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలోనూ ప్రజల సెంటిమెంట్ను కాపాడుతూ ముందుకు వెళ్తామన్నారు. రాబోయేటువంటి రోజుల్లో అతి తక్కువ సమయంలో ఈ శాఖల మీద పూర్తి అవగాహన పెంచుకుని ఈ రెండు శాఖలకు కూడా మంచి పేరు వచ్చే విధంగా, అదేవిధంగా ప్రభుత్వ పాలసీ ఏదైతే ఉందో ఆ ప్రభుత్వ పాలసీలకు అనుగుణంగా కొత్తగా పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు వచ్చేటువంటి వ్యక్తులను కానీ సంస్థలు కానీ పెద్ద ఎత్తున ప్రోత్సహించడం జరుగుతుందని సందర్భంగా చెప్తూ ఉన్నా. ఏదైతే ప్రధానమంత్రి గారు తరచూ చెబుతూ ఉంటారు, ఏదైతే త్వరితగతిన పనులు పూర్తి చేయాలి, ఫైల్స్ క్లియర్ చేయాలి అనేటువంటి ఆయన ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచనని ముందుకు తీసుకువెళ్తానని ఈ సందర్భంగా చెబుతూ ఉన్నా. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పరిశ్రమల విషయంలో అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారితో కూడా సమావేశమై గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క కొత్త పరిశ్రమ రాకపోగా ఆంధ్రప్రదేశ్ నుండి ఉన్న పరిశ్రమలు కూడా బయట రాష్ట్రాలకి తరలి వెళ్లిపోయినటువంటి సందర్భం మనందరికీ కూడా తెలుసు. అటువంటి సంస్థలను పిలిపించి మాట్లాడడం ద్వారా తిరిగి ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు నెలకొల్పే విధంగా, అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం యొక్క నిబంధనలు ఉన్నాయో వాటిని సులభతరం చేయడం ద్వారా సరళతరం చేయడం ద్వారా భూమి కేటాయింపులు వెంటనే జరిగే విధంగా త్వరిత గతిన అన్ని అనుమతులు కూడా మంజూరయ్యే విధంగా చర్యలు తీసుకుంటాము. కొత్త పరిశ్రమల స్థాపన ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలని కలగజేసే విధంగా ముందుకు వెళ్తాము రాబోయేటువంటి రోజుల్లో అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నా. ఏదైతే కేంద్ర ప్రభుత్వం యొక్క పాలసీ ఉందో డిజిన్వెస్ట్మెంట్, అందులో భాగంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయాలి అనేటువంటి ఇది ముందుకు వచ్చింది తప్పించి ప్రత్యేకంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం ఉద్దేశించినటువంటి కార్యక్రమం కాదు. దీని మీద ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, కేంద్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్రం తెలుగు మంత్రులు, మేము కానీ టీడీపీ నుంచి కానీ ఉన్నటువంటి మంత్రులు కానీ, కిషన్ రెడ్డి మేమంతా కూడా ప్రధానమంత్రి గారితో కానీ, ఏదైతే ఫైనాన్స్ మినిస్టర్తో కానీ వీళ్ళందరితో కూడా రాబోయేటువంటి రోజుల్లో ఒకసారి సమావేశమే దీని మీద మాట్లాడడం జరుగుతుంది.
ప్రభుత్వ పాలసీకి వ్యతిరేకంగా నేనేం మాట్లాడేది లేదు కాబట్టి దీన్ని ఏ విధంగా ముందుకు చేయాలి. కార్మికుల భద్రతకు సంబంధించి ఆల్రెడీ ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది. కాకపోతే ఉన్నటువంటి సెంటిమెంట్ ఏదైతే ఉందో, విశాఖ హక్కు, ఆంధ్రులకు అనేటువంటి హక్కు అనేటువంటి సెంటిమెంట్, ఆ సెంటిమెంట్ దెబ్బతినకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఏ విధంగా ముందుకెళ్లాలి అనేటువంటి విషయం ఆలోచన చేస్తాం. అమరావతి పునర్నిర్మాణంలో కూటమి ప్రభుత్వానికి అనేక సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. జగన్ జమానాలో జరిగిన నష్టాన్ని భర్తీ చేయడం అంత సులభతరం కాదని తెలుస్తోంది. నిర్దిష్ట కాలపరిమితితో సాగితేనే రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఇది దోహదపడనుంది. రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషించే రాజధానినే గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఏపీ భవిష్యత్తును పణంగా పెట్టి మరీ తిరోగమన చర్యలతో నాశనం చేసింది. మూడు రాజధానుల పేరుతో మొగ్గ దశలో ఉన్న అమరావతిని తన స్వార్థ ప్రయోజనాల కోసం చిదిమేసింది. అసలు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసింది. తెదేపా హయాంలో ముమ్మరంగా సాగిన అమరావతి పనుల్ని 2019లో వైకాపా ప్రభుత్వం నిలిపేసింది. ఐదేళ్ల పాటు రాజధానిని పాడుబెట్టింది. చంద్రబాబు నేతృత్వంలో కొలువు తీరిన కూటమి ప్రభుత్వం అమరావతికి పూర్వ వైభవం తెచ్చే చర్యలు మొదటి రోజు నుంచే ప్రారంభించింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలన్న పట్టుదలతో మార్గసూచిని సిద్ధం చేసుకుంటోంది. రాజధాని పునర్నిర్మాణం సీఎం చంద్రబాబుకు సవాల్గా మారనుంది. ఈ ఐదేళ్లలో ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ భవిష్యత్తులో మరొకరు జగన్లా విధ్వంస ఆలోచనలకు తావివ్వకుండా చూడాల్సిన అవసరముందని రాజధాని రైతులు కోరుతున్నారు. ఆచరణాత్మక లక్ష్యాలను నిర్దేశించుకుని తన హయాంలోనే అందరి ఆశలు నెరవేరుస్తూ మొదటి దశను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయాల్సిన గురుతర బాధ్యత బాబు భుజస్కంధాలపై ఉందని చెబుతున్నారు. అఖిల భారత సర్వీసు అధికారులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల అపార్ట్మెంట్లు 72%, ఎన్జీఓల నివాస సముదాయాలు 62%, గెజిటెడ్ అధికారుల క్వార్టర్లు 65% మేర పూర్తయ్యాయి. పెండింగ్ పనుల్ని వెంటనే ప్రారంభించాల్సి ఉంది. కేబినెట్ సబ్ కమిటీ అధ్యక్షతన ఒక హైపవర్ కమిటీని ఏర్పాటు చేసి తదుపరి చర్యలపై రాష్ట కేబినెట్ ఆమోదంతో కాలపరిమితితో కూడిన నివేదిక సిద్దం చేసుకోవాలి. గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన బోస్టన్ కమిటీ, జీఎన్ రావు కమిటీ, నిపుణుల కమిటీ, ఐఐటి రూర్కీ, హైపవర్ కమిటీల తుది నివేదికల్ని సమీక్షించి తుది నిర్ణయానికి రావాల్సిన అవసరముంది. తెదేపా హయాంలో ప్రారంభమైన విభాగాధిపతులు, సచివాలయం, శాశ్వత హైకోర్టు భవనాల పునాదులు ఐదేళ్లుగా పునాదుల స్థాయిలోనే నీటిలో నానుతున్నాయి. ఈ నిర్మాణాల పటిష్టతను సాంకేతిక నిపుణులతో సమీక్షించి అంచనా వేయించాల్సి ఉంది. కట్టడాల ప్రస్తుత నాణ్యతను పరిగణలోకి తీసుకుని ఆ పనుల్ని సవరించిన అంచనాలతో తిరిగి పనులు మొదలుపెట్టేలా చర్యలు తీసుకోవాలి. ఈ ఐదేళ్లలో ఇవి పూర్తయ్యేలా చూడాలి. దీనికి గాను గుత్తేదారులకు పెండింగ్ బిల్లుల చెల్లింపు, మొబిలైజేషన్ అడ్వాన్సులు, గడువు పొడిగింపు, ప్రస్తుత కాంట్రాక్టర్లకే పనులు అప్పగించాలా లేక తిరిగి టెండర్లు పిలవాలా అనే అంశాలపై తక్షణం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. పెండింగ్ భూసేకరణ, రైతులకు కేటాయించిన ప్లాట్లు, వాటికి సంబంధించిన న్యాయ చిక్కుల్ని సత్వరమే పరిష్కారం చెయ్యాలి. అనంతరం ఆ భూముల్ని సీఆర్డీఏకు తిరిగి దఖలు పరిచేలా చొరవ తీసుకోవాల్సిన అవసరముంది. పునర్విభజన చట్టం, అమరావతి బృహత్ ప్రణాళిక, కేంద్ర ప్రభుత్వం అమరావతిని రాజధానిగా నోటిఫై చేసేందుకు న్యాయపరమైన చర్యల్ని ప్రారంభించాలి. రైతుల రిటర్నబుల్ ఫ్లాట్ల కేటాయింపు ప్రక్రియను తక్షణం పూర్తి చేసి వీలైనంత త్వరగా లాస్ట్ మైల్ కనెక్టివిటీతో వారి ప్లాట్లు అభివృద్ది చేసి అందించాలి. దీనివల్ల రాజధానిలో నివాస యోగ్యత స్థాయి పెరుగుతుంది. పెండింగ్ ప్లాట్లు, కేటాయించిన ప్లాట్లలో ఇంకా చేయించాల్సిన రిజిస్ట్రేషన్లు నిర్దిష్ట కాలపరిమితితో పూర్తి చేయాలి. అమరావతిలో అత్యంత కీలకమైన సీట్ యాక్సిస్ రోడ్డు, మిగిలిన అనుసంధాన రహదారుల నిర్మాణం పూర్తి చేసేందుకు నిర్దిష్ట కార్యాచరణతో ముందుకు సాగాలి. శాశ్వత హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం, విభాగాధిపతుల భవనాలు, హ్యాపీనెస్ట్ తదితర ప్రాజెక్టులను సత్వరమే పునరుద్ధరించి వచ్చే మూడేళ్లలో పూర్తి చేయాలి. రాజధానిని రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు జాతీయ, రాష్ట రహదారులతో అనుసంధానిస్తే అన్ని ప్రాంతాలతో అనుసంధానత పెరుగుతుంది. ఎన్ఐడి, ఎస్ఆర్ఎం, విట్ తదితర ప్రతిష్టాత్మక సంస్థలకు మౌలిక సదుపాయాల కల్పన విషయంలో వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది.
వాటిని సరిదిద్దితే మరిన్ని సంస్థలు అమరావతికి వచ్చే అవకాశం ఉంటుంది. అమరావతి ప్రణాళికలో పేర్కొన్న విధంగా అంబేద్కర్ విగ్రహం, స్మృతివనాన్ని అభివృద్ధి చేయాల్సి ఉంది. రాజధానిలో భూములు కేటాయించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు వెంటనే పనులు ప్రారంభించి నిర్దిష్ట కాలపరిమితితో 3 సంవత్సరాలకు మించకుండా కార్యకలాపాలు సాగించేలా చర్యలు తీసుకోవాలి. ఈ సంస్థలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలి. భవిష్యత్తు తాగునీటి అవసరాల కోసం వైకుంఠపురం వద్ద 40 TMC సామర్థ్యమున్న రిజర్వాయర్ నిర్మించాలి. రాజధాని పరిధిలోని గ్రామాలతో అమరావతి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుకు న్యాయపరమైన చిక్కుల్ని అధిగమించే అంశంపై దృష్టి పెట్టాలి. ఆ గ్రామాల నుంచి వసూలు చేసే పన్నులతో వారికి కావలసిన మౌలిక సదుపాయాల్ని, సేవలు అందించేలా చూడాలి. ఆర్ఫై జోన్ ఏర్పాటు, రాజధానేతరులకు సెంటు స్థలాల సంతర్పణ, భూసేకరణ ప్రకటన ఉపసంహరణ పేరుతో అమరావతి మాస్టర్ ప్లాన్ ధ్వంసం చేయడంలో పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్, అడిషనల్ కమిషనర్ కట్టా సింహాచలం కీలక పాత్ర పోషించారు. వీరందరిపై సమగ్ర విచారణ చేపట్టి కొరడా జులిపిస్తేనే విద్రోహ పోకడలకు అడ్డుకట్ట పడుతుందని రైతులంటున్నారు.